फुडीज वेलकम टू मै चैनल स्पेशल चिकन बिरयानी अभी प्रेशर कुकर ईजीगा सिंपल गा तैयार चूसेदा इधे निमिषाल्लो प्रिपेर चाला यम्मी टेस्टीगा उंटुंदी तप्पकुंडा ट्राई चेयंडी। इकड़ा नेनु प्रेशर कुकर बिर्यानी प्रिपेर चेस्तुन्नानु काबट्टी मैरिनेशन पेद्दगा मुंदुगा एं चेयक्कर्लेदु अप्पटिकप्पुडु चेसुकुन्ना टेस्टीगा उंटुंदी। 1 केजी चिकेन तीसुकोनी दानिकि सरिपड़ा कर्ड ओक चिन्न बौल कर्ड वेसुकुन्नानु अलागे जिंजर गार्लिक पेस्ट कोद्दिगा पसुपु कारं अलागे धनियाल पोड़ी जीलकर्र पोड़ी गरम मसाला इवन्नी टेस्ट की तग्गट ऐड चेसुकोवाली। इक्कड कोलतले उंडवंडी मीकु स्पाइसी एक्कुव कावालंटे एक्कुव ऐड चेसुकोवच्चु मीडियम लो तिनेवाळ्ळु कोंचेम तक्कुव ऐड चेसुकोंडि। इक्कड इवन्नी वेसाक मैरिनेट चेसि ओक 20 टू 30 मिनिट्स पक्कन पेट्टुकोंडि बानी उंटुंदि। अला वेसिना कूडा चूडंडि दीन्नि पक्कन पेट्टेसुकोनि कावाल्सिन वेजिटेबल्स एंटंटे इक्कड आनियन्स ग्रीन चिल्लीस पुदीना कंपल्सरी वेसुकोंडि फ्लेवर बागुंटुंदि बिर्यानी టొమాటోస్ ఇవన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి। ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను। ఇంత కుక్కర్ ఎందుకు అనుకుంటారా, మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు। యాక్చువల్గా ఈ స్పెషల్ బిర్యానీ ఎప్పుడు చేస్తారంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా యూజ్ అవుతుందండి, త్వరగా అయిపోతుంది, టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది। ఇక్కడ బిర్యానీ మసాలాకు కావాల్సినవన్నీ వేసుకొని నెయ్యి ఒక 4-5 స్పూన్లు వేసుకొని వేయించుకొని అందులో వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకున్నాను। హోల్ గరం మసాలా అంటే బిర్యానీలో వేసేవి అవి మీరు వేసుకోండి। ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు చికెన్ కంపల్సరీ వేయించుకోవాలి। కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ చికెన్ ఉడికిపోయాక ఇక్కడ 1 బౌల్ నేను 1 బౌల్ రైస్ తీసుకున్నాను। దానికి 1.5 బౌల్ వాటర్ పోసి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి। అంతకన్నా ఎక్కువైనా తక్కువైనా రైస్ అనేది పాడైపోతుంది, సో కరెక్ట్ కొలతతో వాటర్ పోసుకోవాలి। ఇక్కడ బిర్యానీ రైస్ని వేసి అప్పుడు దానికి సరిపడా వాటర్ పోసుకొని ఉప్పు కారం మసాలాలు టేస్ట్ ఇక్కడ చెక్ చేసుకొని సరిపోయాయో లేదో విజిల్ పెట్టేసుకోవడమే। చాలా టేస్టీ బిర్యానీ, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కంపల్సరీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, త్వరగా పని అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఇక్కడ కుక్కర్ని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్, లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానిచ్చేసి 15 నిమిషాల పాటు కదిలించద్దు। 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా, సూపర్ సూపర్ ప్రెషర్ కుక్కర్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।